సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ప్రజాప్రతినిధుల ఎంట్రీతో సింగరేణిలో ముదిరిన గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రచారాలు. గోదావరి కని టూ టౌన్ ను సందర్శించిన ఐజీ డిఐజీ నాగిరెడ్డి రవివర్మ. చంపినోళ్లే సంతాపం తెలుపుతున్నట్లుగా సింగరేణిలో టీబీజీ కేసును బదనాం చేస్తున్న సంఘాల మాటలు నమ్మకండి. సిటీ న్యూస్లో కార్మికులకు విజ్ఞప్తి చేసిన ఎంపీ బాల్క సుమన్. బతుకమ్మ చీరలతో తెలంగాణ ఆడపడుచులను అవమానపరిచిన కేసీఆర్ ప్రభుత్వం. కని ప్రెస్ మీట్లో దేశం పార్టీ నాయకురాళ్ల ఆరోపణ. గుర్తింపు సంఘం ఎన్నికల్లో జీఎల్బీ కేసును ఆదరించండి. కార్మికులకు ఐఎఫ్టీయు నాయకుడు ఎస్వి పిలుపు. వివరాలు చూద్దాం. 60 ఏళ్ల దోపిడి నుండి విముక్తిని పొందిన సింగరేణి మనుగడ కోసం మరొకసారి టీబీజీ కేసును గెలిపించాలని ఆర్టీసీ చైర్మన్ రామగుండం ఎమ్మెల్యే సోమార్పు సత్యనారాయణ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా 11A గనిపై జరిగిన టీబీజీ కేస్ గేట్ మీటింగ్లో ఎమ్మెల్యే కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్మికులు సత్తా చాటడం వల్లనే రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అలాంటి పోరాట చరిత్రను చాటిన కార్మిక వర్గాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ మర్చిపోలేనిదని ఆయన తెలిపారు. సింగరేణి సంస్థ 60 సంవత్సరాల దోపిడీకి గురైన సంస్థ. దీన్ని గొప్పగా మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇది మన తెలంగాణకు తలమానికం. ఈ సింగరేణి సంస్థ అని చెప్పడం జరిగింది. అందుకే అధికారులందరినీ కూడా పిలిచి, మీరు ఎప్పుడు కూడా చెరువులో ఉన్న కప్పల్లా కాకుండా మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళి బ్లాకులు తీసుకోండి, విదేశాలకు వెళ్ళి బ్లాకులు తీసుకోండి, సింగరేణి సంస్థను గొప్పగా ఎక్స్పాండ్ చేయండి అని మరి గట్టిగా చెప్పిన వ్యక్తి పెద్దలు కేసీఆర్ గారు. ఈ సంస్థను గొప్పగా ఎదగాలి. ఎప్పుడైతే సంస్థ ఎదుగుతుందో ఈ సంస్థలో ఉన్న వాళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ వస్తాయి. ఆ పద్ధతి ప్రకారమే వారు ముందుకు వెళ్తూ వచ్చినారు. ఎప్పుడైనా చూసినారు, మాకెప్పుడు ఇక్కడ వచ్చినా ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడేవాళ్ళు. ఇన్కమ్ ట్యాక్స్ మన పరిధిలో లేనిది, అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నది. కానీ శాసనసభ మొదటి రోజే పెద్దలు కేసీఆర్ గారు, మొదటి శాసనసభలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నిటికంటే గొప్ప ప్రాబ్లం ఏందో అవి మట్టుకే 2-3 పెడతారు. దాంట్లో మొదటి రోజే సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికులు ఏ రకంగా కూడా బార్డర్లో కొట్లాడుతున్న సైనికులకు తీసుకోరు కనుక వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వాలని ఆ రోజు వాళ్ళు తీర్మానం చేసి రాష్ట్రానికి పంపింది. నెలకు 25 మందిని మాత్రమే ఉద్యోగం తీసుకునేది. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఎన్ని సంవత్సరాలకు ఉద్యోగం వస్తుందో తెలియదు. మరి అటువంటిది ఏక బిగ్గుగా ఒకటేసారి 3000 మందిని తీసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నట్టు 76 మేనిఫెస్టోలో పెడితే ఒక జేపీఐఎస్ కాక 100కి 100% చెప్పినారంటే అంతకంటే గొప్పగా ఏ యూనియన్ పనిచేస్తుందని చెప్పుకుంటున్నాను. కొందరు మిత్రులు మాట్లాడుతున్నారు, ఏమంటారు, ఇప్పుడు కూడా టీఆర్ఎస్ కూడా, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కూడా టీఆర్ఎస్ సంబంధించిదే. వీళ్ళు గట్టిగా స్ట్రైక్ చేయరు, కొట్లాడరు, తీసుకురారు. నేను కూడా ట్రేడ్ యూనియన్ నాయకులు పనిచేసిన, నేను కూడా 5 ఏళ్ళు ట్రేడ్ యూనియన్ నాయకులు ఎఫ్సీలో పనిచేసిన, నేను కూడా ఏ ఒక్కరో స్ట్రైక్ చేయలేదు. కానీ నేను దిగేనాటికి ఏ ఒక్క ప్రాబ్లం కూడా పెండింగ్ లేకుండా చేసి దిగినాను నేను. ఆ గౌరవం ఉంటుంది, ఎందుకంటే అది మేనేజ్మెంట్తో మనం సంప్రదించే పద్ధతి. అందుకని ఎప్పుడైనా యూనియన్ కెపాసిటీ ఏంటిదంటే యూనియన్కు బార్గెనింగ్ కెపాసిటీ ఎంత ఉంది అన్నది ఉంటుంది. ఇవాళ మేనేజ్మెంట్తో బార్గెన్ చేసే సత్తా ఉన్నది తెలంగాణ భూమి కార్మిక సంఘం. అవసరం పడితే గవర్నమెంట్ నుంచి ప్రెషర్ ఇచ్చి సాధించుకునే అప్రోచ్ ఉన్నది కూడా తెలంగాణ భూమి కార్మిక సంఘం. అందుకని ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు వెళితే ఈ కంపెనీకి లాభం జరుగుతుంది, ఎవరు గెలిస్తే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనేది మనం నిర్ణయించుకోవాల్సి వస్తున్నది, మన ఓటేషన్ ముందు నిర్వహించాల్సి వస్తున్నది.
మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన హృదయంతో పనిచేస్తారు, ఎవరిని బాధపడతారని పనిచేస్తారు, ఎట్లా అభివృద్ధి చేయాలని పనిచేస్తారు. అంత గొప్ప ముఖ్యమంత్రి ఆశీర్వాదమున సంస్థ ట్రేడ్ యూనియన్ మా తెలంగాణ భూగోళ కార్మిక సంఘం మీకే వదిలిపెడుతున్నా. ఎవరికి ఎవరికి ఓటేస్తే మనకు లాభం జరుగుతుంది, ఎవరికి ఓటేస్తే సంస్థ అభివృద్ధి జరుగుతుంది, ఎవరికి ఓటేస్తే కార్మికుల కష్టాలు తీరుతాయి అని మీరు ఒకసారి విచారించుకోండి. తొందరపడే అవసరం లేదు, మనకు 5వ తారీఖు దాకా టైం ఉంది. మీరు బాగా విచారించుకోండి, అందరు చెప్పేది వినండి. నాలాగా అందరూ చెప్తారు, వాళ్ళ వాళ్ళ విషయాలు చెప్తారు. నేను ఎవరిని తప్పుపట్టడం లేదు, ఎవరెవరు ఎంత శక్తి పాలి చేయగలిగినారో వాళ్ళు చేసినారు. కానీ అంతకంటే గొప్పగా తెలంగాణ భూగోళ కార్మిక సంఘం చేసి చూపించింది. ఆర్జీవన్ ఉపాధ్యక్షుడు ఆరెల్లి పోసం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు మిరియాల రాజ్రెడ్డి, సంపత్ కనకం శాంసన్, నూనె కొమ్రయ్య, మాదస్ రామూర్తి, గండ్ర దామోదర్రావు, వడ్డపల్లి శంకర్, పెన్సాల తిరుపతి, కెనడి చంద్రమౌళి, పుట్ట రమేష్, పిల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక సింగరేణిలో కార్మిక వర్గ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన హీన చరిత్రను సంపాదించుకున్న టీబీజీకేఎస్ పట్ల కార్మికులు మోసపోవద్దని మాజీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు విజ్ఞప్తి చేశారు. ఫైన్ క్లెయిమ్పై ఐఎన్టీసీ, ఏఐటీసీ సంయుక్తంగా నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ, వారసత్వ ఉద్యోగాల అమలులో టీబీజీకేఎస్ టీఆర్ఎస్ చేసిన గోల్మాల్ దందాపై ఆయన ఎండగట్టారు. రెండోసారి మోసపోబడ్డారు. ఈ మోసానికి ఇక పావు ఇవ్వకుండా టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా కార్మిక సోదరులందరూ కూడా నడుము కట్టి ఏదో 56,000 కార్మిక సోదరుల ఉనికి గురించి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. సింగరేణి భవిష్యత్తు గురించి మీరు ఆలోచన చేయాలని మిమ్మల్ని కోరడానికి వచ్చాం. ఈరోజు ఉనికికే ప్రభావం తెచ్చే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్, వారసత్వ ఉద్యోగాలు, ఈ 56,000 కార్మిక సోదరులు ఇంక్లూడింగ్ టీజీబీకే సంబంధించిన కార్మిక సోదరుడు కూడా ఈనాడు కూడా వేచి చూస్తా ఉన్నాడు. తన కొడుకుకో, బిడ్డకో, అల్లుడికో ఉద్యోగం ఇప్పియాలి, కుటుంబ పరంగా ముందుకు నడిపియాలి. ఈ టీఆర్ఎస్ టీజీబీకేఎస్ యూనియన్ వాగ్దానం ఇచ్చిన మేరకు ఇన్ని రోజులు కూడా మీరు వేచి చేయడం జరిగింది. ఎవరైనా ప్రభుత్వం నడిపిస్తా ఉన్నప్పుడు అన్ని తీర్ల ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత వారిపైన ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన ఒక పెద్ద న్యాయ డిపార్ట్మెంట్ ఉంటుంది, లేకుంటే ప్రభుత్వానికి సంబంధించిన న్యాయ నిపుణులు ఉంటారు, వాటన్నిటినీ కూడా సంప్రదించి ఏదైతే వారసత్వ ఉద్యోగాల విషయంలో వారు పాలసీ నిర్ణయం తీసుకోవడం జరిగిందో పూర్తి స్థాయిలో రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ ఇతర యూనియన్లు అందరూ కూడా పోయి చెప్పినా వినిపించుకోలేదు, సుప్రీంకోర్టులో ఆగలేదు. ఇప్పుడు ఏమంటారు, అత్యధిక కోర్టు అయిన సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల మేము అమలు చేయలేకపోతా ఉన్నామని ఇంతకుముందే చెప్పారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరొక ప్రతిపాదన ఇవ్వటం జరిగింది, మిగతా యూనియన్లు అందరూ కూడా ఆ ప్రతిపాదన మేరకు ఎందుకు ముందుకు నడవలేదని వారు ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు వారు ఎందుకు చెప్తా ఉన్నారు, తిరిగి ఆ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు వచ్చి మళ్ళా చేస్తామంటే ఎవరు నమ్మే విధంగా లేరు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆనాడే చేసేవారు, ఎలక్షన్లు వస్తున్నాయి కనుక ఈరోజు మరొక్కసారి వాగ్దానం చేస్తా ఉన్నారంటే కార్మిక సోదరులందరూ ఆలోచన చేయాలి. ఏ విధమైన ఇబ్బంది కలిగించిన టీజీబీకేఎస్ టీఆర్ఎస్ కు సంబంధించిన పార్టీని ఓడించాల్సిన బాధ్యత కార్మిక సోదరుల పైన ఉంది. కనువిప్పు జరగాలి. ఉన్న పెద్దలందరూ కూడా ఈరోజు ఓట్లను కొనాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో, ఏదో విధంగా మభ్య పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో, ఈరోజు అన్ని వాగ్దానాలు ఇచ్చిన కవిత గారిని ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో పార్లమెంట్ లో చాలా బాగా మాట్లాడతారని మీరు చెప్తా ఉంటారే, ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అంశం విషయంలో అక్కడ కవిత గారు కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంపీ సుమన్ గారు కానీ వీరందరూ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ గేట్ మీటింగ్లో
ఆ యూనియన్ల నాయకులు బి జనక్ ప్రసాద్, బడికల రాజలింగం, గుమ్మడి కుమారస్వామి, ధర్మపురి, మడ్డి ఎల్లయ్య గౌడ్, సదానందం, గంట సత్యనారాయణ రెడ్డి, మాంకాళి స్వామి, కాల్వలింగస్వామి, జగన్, గడ్డం కృష్ణ, సాగర్, గట్టు శంకరయ్య, తిరుపతి గౌడ్, శేఖర్, బొంతల రాజేష్, రవికుమార్, సుతారి లక్ష్మణ్ బాబు, గడ్డం వెంకటేశ్వర్లు, శ్రీను, బుచ్చిరెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. జీఏ గనిపై హెచ్ఎంఎస్ గేట్ మీటింగ్ నిర్వహించింది. గేట్ మీటింగ్లో ఆ సంఘం కేంద్ర ఉపాధ్యక్షులు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ, అధికారం ఉన్నంతకాలం కార్మికుల సమస్యలను పెడచెవిన పెట్టిన, స్వార్థం కోసం పాకులాడిన సంఘాలు ఇప్పుడు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయన్నారు. కార్మికులు అప్రమత్తంగా ఉండి న్యాయమైన హక్కుల సాధన కోసం నిజాయితీగా కొట్లాడే హెచ్ఎంఎస్నే గెలిపించాలని కోరారు. ప్రతి సింగరేణి కార్మికులకి సంబంధించిన గౌరవాత్మాన్ని కాపాడే ఎన్నికలు, ఈ గౌరవాత్మాన్ని కాపాడే గౌరవప్రదమైన సింగరేణి కార్మికుని జాతీయ సంప్రదించే ఉద్యోగం. ఈ సింగరేణి కాలేజీలో ప్రతి కార్మికుడు కోరుకునేది కూడా సింగరేణిలో ప్రతి కార్మికుడి సమస్యను, ప్రతి కార్మిక కుటుంబం సమస్యను లేవనెత్తి ప్రశ్నించి ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే పోరాటం చేసే కలిగిన సింగరేణి మైనర్స్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ ఇవాళ సింగరేణి వ్యాప్తంగా కూడా ప్రతి కార్మికుని గుండెలో ఉంది. 3 సార్లు ఏఐటిసి గెలిపించిండ్రు, 1 సారి ఐఎల్టిసి గెలిపించిండ్రు, 1 సారి డిజిఫికేషన్ గెలిపించిండ్రు. ఈ 1 సారి మాత్రం సింగరేణి మైనర్స్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ గెలిపించాలని చెప్పేసి ప్రతి కార్మికుడు కూడా కోరుకుంటా ఉన్నారు. ఇవాళ ఆర్జీ1, ఆర్జీ2, ఆర్జీ3 పక్కన ఉన్న శ్రీరాంపూర్, అట్లనే మణుగూరు, ఎల్లందు అన్ని ఏరియాలలో కూడా ప్రతి కార్మికుడు కూడా సామాజిక మార్పు కోరుకొని ఇవాళ సింగరేణి వ్యాప్తంగా కూడా ఆ సామాజిక మార్పులో భాగంగానే ఇవాళ ప్రతి కార్మికుడు హెచ్ఎంఎస్ జెండా గుర్తింపు కార్మిక సంఘంగా హెచ్ఎంఎస్ గెలిపించాలని ఆకాంక్ష. ఈ సమావేశంలో నాయకులు కార్తీక శ్రీనివాస్, జాయిద్ పాషా, జూపాక రాజయ్య, హనుమండ్లు, ఎస్ సాంబయ్య, స్వామి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక వన్నింగ్ క్లెయిన్పై సిఐటియు గేట్ మీటింగ్ నిర్వహించింది. గేట్ మీటింగ్లో సిటు అధ్యక్షుడు రాచారెడ్డి మాట్లాడుతూ, కార్మికులను మోసం చేయడమే తప్ప నిజాయితీగా పనిచేసే విలువలేని సంఘాలను చిత్తుగా ఓడించాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. దొంగ మేనిఫెస్టోలతో గత 20 సంవత్సరాల కంచెల్ని చేసింది చెప్పకుండా మా తాతలు నెయ్యిదా గారు మా మూతులు నాకండి అనే విధంగా ఏఐటిసి గత 5 సంవత్సరాల నుంచి కార్మిక వర్గానికి ఏమీ చేయకుండా మళ్ళీ గెలిపిస్తే నేనే చేస్తానని చెప్పి హెచ్ఎంఎస్ అక్రమ కలయికతో తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్సిపి, ఏఐటిసి కార్మిక సంఘాలు కార్మికుల్ని మరొకసారి మోసం చేయడం కోసం మీ ముందుకు వస్తున్నాయి. దయచేసి కార్మిక వర్గాన్ని మీకు చేసిన నష్టాన్ని మర్చిపోయి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దని చెప్పి మేము సిఐటిగా సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్గా మీకు చెప్పదలుచుకున్నాం. వాళ్లకు ధైర్యము దమ్ము ఉంటే మేము సవాలు ఇస్తున్నాం. ఈ 5 సంవత్సరాలలో జాతీయ లెవెల్లో లక్షల రూపాయలు నష్టం కావడానికి కారణమైన ఒప్పందాలు సింగరేణిలు అమలు చేస్తలేరు. జాతీయ లెవెల్లో ఆ కార్మికులు అన్నీ అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎందుకు మీరు నోరు మెదపలేదో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పదలుచుకున్నాం. గత 30 సంవత్సరాల కానుంచి కోల్ ఫిల్లర్లు వంచనకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా బదిలీ ఫిల్లర్లు 48 రోజుల ట్రైనింగ్ పీరియడ్ని కూడా 2012 సెప్టెంబర్ ప్రకారమే సింగరేణి వ్యాప్తంగా యాజమాన్య పేమెంట్ చేస్తే ఇప్పటివరకు మీరు నోరు పెట్టలేదు. ఇవన్నీ కూడా సింగరేణిలు అధికారం లేకపోయినా సిఐటి బయటికి తీసి ఒక్కొక్కటిగా కార్మిక వర్గానికి ఇప్పిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రతి కార్మికునికి 50 నుంచి 1 లక్ష రూపాయల వేతనంలో సంవత్సరం ఖచ్చితంగా చూస్తామని చెప్పి కార్మిక వర్గానికి హామీ ఇస్తా ఉన్నాం. అందుకే ఉదయించే సూర్యుడికి గుర్తేసి సింగరేణి వ్యాప్తంగా ఓటని చెప్పి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. ఈ గేట్ మీటింగ్లో నాయకులు నరహరిరావు, మెండి శ్రీనివాస్, వేల్పుల కుమారస్వామి, రాజ్కుమార్, రంగారావు, గోపగోని మల్లయ్య గౌడ్, కనకయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి 2 టౌన్ పోలీస్ స్టేషన్ను ఐజీ నాగిరెడ్డి, డిఐజీ రవివర్మ సందర్శించారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉత్పన్నమవుతున్న నేరాలపై అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణపై తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై సిబ్బందికి వివరించారు. అనంతరం
హరితహారంలో భాగంగా ఐజీ డిఐజీ ఇక్కడి సిపి విక్రమ్జిత్ దుగ్గల్తో పాటు సిఐ దేవారెడ్డి, ఎస్ఐలు భాస్కర్ వెంకటేశ్వర్లు, కరీం బాబా, నాగేశ్వరరావుతో కలిసి చెట్లను నాటారు. బతుకమ్మ చీరల పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ మహిళలను అవమానపరిచిందని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు నూనె లతామోహన్, జీదుల అనురాధ ఆరోపించారు. ఈ మేరకు గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, బతుకమ్మ పండుగకు చేనేత వస్త్రాలను ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలిస్టర్ చీరలను ఇచ్చి మహిళలను మోసం చేశారన్నారు. చేనేత జౌల్ శాఖను ఆదుకునేందుకు బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచులకు చేనేత వస్త్రాలను ఇప్పిస్తామని ప్రకటనలు గుప్పించడంతో బతుకమ్మ చీరలు పంపిణీ రోజున గంపెడు ఆశతో వచ్చిన మహిళలకు నిరాశ మిగిలిందని చెప్పుకొచ్చారు. చీరల నాణ్యతను చూసుకోకుండా పంపిణీ చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ తప్పును ప్రతిపక్షాలపై రుద్దాలని చూడడం ఇంకా సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. తప్పులను చేయడం, చేసిన తప్పులను సమర్థించుకోవడం టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లుబాటు అవుతుందని టీడీపీ మహిళా నాయకురాళ్లు వ్యంగ్యంగా విమర్శించారు. డబ్బును వెచ్చించి మహిళల కోసం చీరలు తయారు చేయించామని చెప్పి 3 నెలలుగా మహిళల్ని ఆశ పెడుతూ వారిని ఉరుతలూగించి ఎంతో గొప్పగా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం లోపల ఈ రోజున చీరలు ఇస్తామని చెప్పి పిలిచి నాసిరకమైనటువంటి 50 రూపాయల చీరని వారికి ఇవ్వడం జరిగింది. దాన్ని చూసి వాళ్ళు చాలా మనస్తాపం చెంది వాళ్ళ మనోభావాలను దెబ్బతీశాడని చెప్పి వాళ్ళ ఆక్రోషంతోనే ఎంతోమంది మహిళలు చీరల్ని చింపివేయడం, కాలబెట్టడం, ధర్నాలు, రాస్తారోకాలు చేయడం జరిగింది. మరి ఈరోజు ఎంత కళ్ళు లేని గుడివాడైనా కూడా ఒక వస్త్రాన్ని ఇచ్చి వాడి ముందు చూపిస్తే దాని నాణ్యత ఏంటి అని చెప్పి పరిశీలించేటువంటి రోజులు. మరి ఈ చీరలో ఉన్నటువంటి నాణ్యత ఏంటి అనేది పరిశీలించిన తర్వాతనే మహిళలందరూ కూడా ఎదురు తిరిగి పోరాటాలు చేయడానికి, రాస్తారోకాలు చేయడానికి ముందుకొచ్చారు. కానీ దాన్ని అవకాశంగా తీసుకొని ప్రతిపక్షాలు చేస్తున్నాయి అని చెప్పి ప్రతిపక్షాల మీద నెట్టడం కాదు, తను కరెక్ట్గా ఏ హామీ అయితే ఇచ్చాడో ఆ హామీ ప్రకారంగా చేనేత జౌళీ శాఖని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో నేను చేస్తున్నా అని చెప్పి ప్రచారం చేసుకున్నాడు. అదే మాదిరిగా మంచి మంచి పట్టు వస్త్రాలను నేర్పించి ఉన్నతమైనటువంటి తమ దొరలకు దర్శనలకు ఇప్పించినటువంటి కేసీఆర్ గారు ఒక మామూలు సామాన్య పేద స్త్రీకి ఒక చేనేత వస్త్రం 200 పెట్టి కొనివ్వలేరా? అది ఆ పని ఎందుకు చేయలేకపోయారు? ఈ రోజున సమయం సరిపోలేదు అని చెప్పి ఎక్కడో సూరత్ నుంచి బట్టలు తెప్పించి నేను మీకు సప్లై చేస్తున్నా, పండగకు నేను కానుకిస్తున్నా అంటున్నారు. కానీ ఆ ఒక రోజు ఒక మహిళ కూలికి వెళ్తే 200 రూపాయలు సంపాదించుకుంటుంది. అటువంటి మహిళ ఆ 200 పెట్టి చీర కొనుక్కోగలదు. కానీ ఈ రోజున మా అన్న కేసీఆర్ గారు నాకు ఏదో మంచి బహుమతి ఇస్తున్నాడు అని చెప్పి ఎంతో ఆశతో అని ఆ మహిళ లైన్ కట్టి ఒక రోజు కూలి మొత్తం పోగొట్టుకొని లైన్ కట్టి చీర తీసుకునే టైంలో నిరుత్సాహం ఎదురైపోయింది. అంటే మహిళల మనోభావాలని ఎంత దెబ్బతీస్తున్నారో వారు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ చీరలు ఇస్తాడని లైన్ కాసి ఒకరి మీద ఒకరు చెమట ఒకరికి అంటుకొని వాసన రాగా కూడా ఎంత మంచి పట్టు చీరలో అవి మనం కొనుక్కుంటామా లేదా ఏ రోజైనా అలాంటి చీరలు అని అందరూ ఆడవాళ్ళందరూ ఇంట్లో పనులు మానేసి వెళ్ళి అక్కడ ఎవరెవరు రేషన్ షాపులు ఉన్నాయో ఎవరెవరు ఎక్కడెక్కడ అడ్డాలు చెప్పారో అక్కడికి వెళ్ళి నిలబడితే తీరా ఇగో ఈ పాలిస్టర్ బ్లౌజ్, ఈ పాలిస్టర్ చీర, వాళ్ళ ఆవిడ కవిత ఇవే కట్టుకొని బతుకమ్మ ఆడితే మీకు కూడా ఇవి కట్టుకొని యూట్యూబ్లో పెట్టమన్నాడు కదా, యూట్యూబ్లో కాదు ఫేస్బుక్లో పెట్టి కేసీఆర్ గారికి ఈ చీరలు చూపెడతాం. ఏ రోజైనా కూలి పని చేసుకున్నామా కూడా 100 రూపాయలు చీర కట్టిందా? కనీసం ఒక బ్లౌజ్ కూడా 500 రూపాయలు బ్లౌజ్ కుట్టించుకొని వేసుకుంటుంది కూలి పని. ఒక్కొక్క ఆడమే బ్లౌజ్ చూసి వచ్చి చూడండి, కేసీఆర్ గారు వచ్చి చూసి వాళ్ళకి చీరలు కానీ జాకెట్లు కానీ ఇచ్చేటప్పుడు గోదావరి కానీ మహిళలు అంతకన్నా నీకన్నా చాలు, నువ్వే కాదు నీకే తెలివి లేదు, నీకన్నా బాగా తెలివి ఉన్నది ఆడవాళ్ళకి. ఈ 100 రూపాయలు కూడా ఉండదు, 80 రూపాయలు 70 రూపాయలు చీరలే ఇవి. హోల్సేల్లో తీసుకొచ్చి దాంట్లో చేనేత వస్త్రం అని రాసి ఇక్కడ దొరికిపోతున్నాడు, చేనేత వస్త్రం అని రాసింది, అబద్ధం ఆడిన అక్కినట్టున్నారు. ఈ చీరలు పెట్టాడు,
మా అన్న ఎన్టీ రామారావు ఇచ్చాడు. ఈ రోజు దాకా కూడా మే 28 రోజు వచ్చి చూడు, చేనేత చీరలు పంచులు. ఆయన బర్త్డే రోజు మే 28 తారీఖు రోజు పేదలందరికీ దానం చేస్తాడు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ మహిళా నాయకురాళ్ళు వెంకటలక్ష్మి, బరిగళ కళావతి, నర్మద బానమ్మ, ఎండి హసీనా, లక్ష్మి, స్వరూప, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బతుకమ్మ చీరల పంపిణీ పేరిట తెలంగాణ మహిళల మనోభావాలను టీఆర్ఎస్ ప్రభుత్వం దెబ్బతీసిందంటూ బీజేపీ, టీడీపీ శ్రేణులు సంయుక్తంగా గోదావరి కంచ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ మేరకు బీజేపీ, టీడీపీ మహిళా నాయకురాళ్లు చౌరస్తాలోని వాహనాలను బతుకమ్మ చీరలతో శుభ్రం చేస్తూ కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ సందర్భంగా చేనేత వస్త్రాలను ఇచ్చి సిరిసిల్ల చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ సూరత్ నుండి 50 రూపాయల పాలిస్టర్ చీరలను తెప్పించి బతుకమ్మ చీరలంటూ పంచి మహిళల మనోభావాలను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. బతుకమ్మ చీరల పేరిట నాణ్యత లేని చీరలను పంపిణీ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలను దండుకుందని ఆరోపించారు. నాణ్యత లేని చీరల పంపిణీపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. పండుగ ఎంత పేద మహిళ అయినా కూడా బతుకమ్మ రోజు ఒక మంచి చీర కట్టుకోవాలని చెప్పి ఎంతో కాలం నుంచి కూడా మనం చూస్తున్నాం. ఒక మంచి చీర కొనుక్కొని మంచి చీర కట్టుకొని బతుకమ్మ పండుగలో ప్రతి మహిళ కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి ఆ చీరలు అనేది బతుకమ్మ పండుగకు మహిళలకు ఎంతో ప్రాధాన్యత అని చెప్పి గుర్తించిన ప్రభుత్వం, మరి ఆ మహిళలకు ఈ భాష చీరలు ఏ విధంగా ఉండాలి, ఇలాంటి చీరలు వాళ్లకు ఇచ్చినట్టయితే వాళ్ళు ఆనందంగా ఈ పండుగకు అత్యంత ఉత్సాహంతో వాళ్ళు సంతోషంగా ఈ యొక్క పండుగను జరుపుకుంటారు అని ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉండే. అయితే ఈ యొక్క అతి తక్కువ నాణ్యతతో కూడిన చీరలు, ట్రాన్స్పరెంట్గా ఉన్న చీరలను ఈరోజు ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం మేము చీరలు ఇస్తున్నాం చెప్పి పెద్ద ప్రగల్భాలు పలుకుతూ ఒక మామూలు చీరలు అంటే 100 రూపాయలు కూడా విలువ చేయని యొక్క చీరలను ఈరోజు తెలంగాణ మహిళలకి ఇచ్చి వాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని చంపి వాళ్ళను అవమానం చేయడం జరిగింది. ఈ తెలంగాణ వచ్చినటువంటి సందర్భంగా ఈ మహిళలకు నేను చీరలు ఇస్తా అని చెప్పానటువంటి కేసీఆర్ గారు అయ్యా ఇవాళ ఈ చీరలు అని చెప్పారని నువ్వు చీరలు పంపిణీ చేస్తావని చెప్పాను. ఇవాళ మహిళలు, తెలుగు ఇంటి మహిళలు, తెలుగు ఈ మహిళలంతా కలిసి కూడా వారి యొక్క మనోభావాలను దెబ్బతీసేలాగా 50 రూపాయలకు విలువగా ఉండే అటువంటి చీరలు ఇవాళ నాసిరకమైనటువంటి చీరలను నువ్వు సూరత్ నుంచి తెచ్చి ఈ చీరలను ఈ మహిళలను కించపరిచేలాగా చేస్తాను కేసీఆర్ గారు. నిన్ను చీరలు అడగలేదు, మనులు మాణిక్యాలు అడగలేదు మా మహిళలు, తెలంగాణ మహిళలను ఇవాళ నువ్వు నేను కించపరిచేటువంటిది చీరలు ఇస్తూ నేను చీరలు ఇచ్చిందని చెప్పి అనుకుంటున్నావు. ఇవాళ ఎమ్మెల్యే గారు ఇక్కడున్న రామగుండటువంటి సోమారం సత్యనారాయణ ప్రపంచంలో ఎవరు కూడా ఇవ్వలేదు అని చెప్పి అన్నాడు. అంటే ఎమ్మెల్యే గారికి తెలియదా ఆనాడు నందమూరి తారక రామారావు గారు జనతా వస్త్రాలు అని చెప్పని కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి ఇల్లు, పేదవాడికి ఈరోజు సమాజమే దేవాలయం.
ప్రజలే దేవుళ్ళు అని చెప్పన్న మహానుభావుడు ఇచ్చిన చీరలు నువ్వు మర్చిపోయావా? కార్యక్రమంలో బీజేపీ టీడీపీ నాయకులు నాయకురాళ్లు బల్మూరి అమరేందర్ రావు, మాతంగి రేణుక, గోగుల రవీందర్రెడ్డి, కోటగిరి పాపయ్య, అనుమరాయమళ్ళు, గడ్డం వెంకటలక్ష్మి, అనురాధ, లలితామోహన్, నర్మద, ఉప్పలేటి రామచందర్, మారం వెంకటేష్, మీనమ్మ, కనకలక్ష్మి, రాధక్క, రజిత, లలిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చంపినోళ్లే సంతాపం తెలిపినట్లుగా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై కొన్ని సంఘాలు పనిగట్టుకుని టీబీ జీకేస్ను బదునాం చేస్తున్నాయని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో టీబీ జీకేస్ గెలుపు కోసం ప్రచారాన్ని విస్తృతం చేసే కార్యక్రమంలో భాగంగా ఎంపీ టీఆర్ఎస్ టీబీ జీకేస్ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం సిటీ న్యూస్తో మాట్లాడుతూ, కత్తి ఒకరికిచ్చి యుద్ధం మరొకరిని చేయమంటే విజయం సాధించలేమన్న విషయాన్ని గుర్తించి కేసీఆర్కు దసరా కానుకగా టీబీ జీకేస్ను గెలిపిస్తే దీపావళి బోనస్గా మేము వారసత్వ ఉద్యోగాలను సాధించే తీరుతామని భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. భారీ మెజార్టీతో తెలంగాణ భూగోళ కార్మిక సంఘం గెలుస్తుంది. ఎందుకంటే గడిచిన 3-4 సంవత్సరాల కాలంలో భూగోళ కార్మిక సంఘంగా సాధించినటువంటి విజయాలు కానీ చేసినటువంటి పనులు కానీ చాలా ఉన్నాయి. సరే, సహజంగానే కొన్ని కార్మిక సంఘాలు తెలంగాణ భూగోళ కార్మిక సంఘం బలపడితే తమ ఉనికి ప్రమాదం అని భావించినటువంటి ఏఐటిఎస్ కావచ్చు, ఐఎన్టీఎస్ కావచ్చు, హెచ్ఎంఎస్ కావచ్చు, వాళ్ళంతా ఉద్దేశపూర్వకమైన దాడి చేసి ఈ సంఘాన్ని కార్మికుల్లో, ఈ సంఘం నాయకత్వాన్ని కార్మికుల్లో పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు ఈ సంఘం చేసింది. ఈ సంఘం ఆధ్వర్యంలోనే కదా మా ప్రభుత్వం సింగరేణిలో దశాబ్దాల కాలం నుండి కార్మికులతోటి ముడిపడి ఉన్న జాతీయ సంఘాలను కాదని గత ఎన్నికల్లో టీబీజీకేసి పట్టం కడితే కార్మిక సమస్యలను పక్కకు పెట్టిందని ఒక అపోహ ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో ఎంపీగా ఏం చెప్పవలసిందో? కార్మిక సమస్యలను ఎప్పుడు వాళ్ళు పక్కన పెట్టాలి. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చాలా ప్రయత్నం చేసినారు. ఇప్పుడు తెలంగాణ భూగోళ కార్మిక సంఘం నాయకత్వంలోనే కదా తెలంగాణ రాష్ట్రపతి నేతృత్వంలో మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారసత్వ ఉద్యోగాలను ఇచ్చింది. అంతేకాకుండా ప్రొఫెషనల్ ట్యాక్స్ రద్దు కావచ్చు, ఆదాయ పన్ను నుంచి కార్మికులకు మినహాయింపు ఇవ్వాలని మా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపారు. స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా నేను పార్లమెంట్లో లోక్సభలో మాట్లాడకుండా మొట్టమొదటి ప్రసంగంలో, అంతేకాకుండా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారిని నేను, కవిత గారు, మా ఎంపీల అందరూ కూడా కలిసి ప్రభుత్వం చేసినటువంటి అసెంబ్లీ రెజల్యూషన్ వారికి అందించి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరడం కానీ, అట్ ద సేమ్ టైం మానవీయ కోణంలో కూడా చాలా నిర్ణయాలు జరిగాయండి. గతంలో గత సంఘాలు ఉన్నప్పుడు కార్మికుని బిడ్డకు ఒక డెలివరీకి మాత్రమే అవకాశం ఉంది. ఇవాళ మా సంఘం వచ్చిన తర్వాత 2వ డెలివరీ కూడా ఫ్రీగా అవకాశం కనిపించింది. అంతేకాకుండా మైండ్ మీద చనిపోతే గతంలో చాలా తక్కువ అమౌంట్ ఇచ్చేది, ఇవాళ దాని 20-25 లక్షల వరకు చేసినటువంటి చరిత్ర. ఇట్లా మానవీయ కోణంలో అనేక రకాలైనటువంటి పనులు చేస్తాం. ప్రయోజనాన్ని కల్పించి కార్మికులకు ఒక గుండెగాయ లాంటి వారసత్వ ఉద్యోగాన్ని ఎగనామ పెట్టిన అపవాది ఉంది కదా, ఇప్పుడు ఏం చెప్పవలసుకుంటారు? ఎవరు ఎగనామం పెట్టారు? నిజంగా మా కార్మిక సోదరులు కూడా ఆలోచించాలి. టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చే ఉద్దేశమే లేకపోతే, మా ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇచ్చే ఉద్దేశమే లేకపోతే మేము ఎందుకు ఇస్తాం? ఎక్కడైనా ఈ భూమి మీద ఏ నాయకుడు కానీ, ఏ ప్రభుత్వం కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ పార్టీ కానీ ఒక పనిని వాళ్ళే చేసి ఆ పనిని నిలువరించే ప్రయత్నమో, ఆ పనికి అడ్డుగడ్డ వేసే ప్రయత్నం ఎవరు నిధిస్తారా? ఎవరైనా నిధిస్తారా? సో అటువంటిది మేము ఏం చేయలేదు. మేము సిన్సియర్గా వారసత్వ ఉద్యోగాలను ఇచ్చినాము. ఇచ్చిన తదనంతరం కావాలని ఒక ఏఐటిసి కార్యకర్త కొడుకు కోర్టులో కేసు వేయడం, దాన్ని హైకోర్టు కొట్టివేయడం, దాని తదనంతరం మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని కార్మికులు కూడా అర్థం చేసుకోవాలి. ఇమీడియట్గా మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాం. సుప్రీంకోర్టులో కూడా మాకు చుక్కెదురైంది. దాని తదనంతరం మీరు గమనించినట్టయితే గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఇక్కడ స్టార్ట్ అయితే రామగుండంలో నేనే జూనియర్ కళాశాల గ్రౌండ్లో నేనే నా ఉపన్యాసంలో చెప్పిన లిబరల్ మెడికల్ బోర్డ్ అనేటటువంటి ఒక సిస్టాన్ని తీసుకొచ్చి మెడికల్ అన్ఫిట్లో భాగంగా ఇప్పుడు ఏవైతే 5-6 డిసీజులు ఉన్నాయో దాని సంఖ్యను ఒక 20-25 పెంచి ఏదో రకంగా ఈ వారసత్వ ఉద్యోగాలను ఆ పేరు కాకుండా ఏదో రకంగా కార్మికులకు బెనిఫిట్ చేయాలని మా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. ఆ శుభవార్త మీరు వింటారని చెప్పి నేను అనౌన్స్ చేసిన నిజంగా మాకు చేసే ఉద్దేశమే లేకపోతే మేము ఆ ప్రయత్నాలు ఎందుకు చేస్తాం? నెంబర్ 2, నిజంగా కూడా మీరు ఆలోచిస్తే చేసేద్దాము, గతం లేకుంటుంది, ఎవరికైనా ఉన్నాయా చేసేద్దాము? చేసింది మేమే, భవిష్యత్తులో చేయాల్సింది కూడా మేమే. ఇవాళ ఘంటాపథంగా చెప్తా ఉన్నాం, మళ్ళీ మేమే చేస్తాం. గత ఎన్నికల్లో కూడా ప్రధానమైన హామీ ఇదే వారసత్వ ఉద్యోగం. 4 ఇయర్స్, ఇంకో అదనంగా 1 ఇయర్ కాల పరిమితి టీబీజీకేస్ వాడుకున్నప్పటికీ కూడా సమస్య పొలికి రాలేదు కదా.
తిరిగి అదే ఎజెండాను మళ్ళీ హామీగా పెట్టింది కదా. ఇది కార్మిక వర్గాన్ని ఏ రకంగా సాటిస్ఫై చేస్తుంది? ఇప్పుడు మేము ఇచ్చినాం, ప్రాక్టీస్ ఉంది గతంలో, వాళ్ళు రద్దు చేస్తే ఏఐటీయూసీ, ఐఐటీయూసీ, హెచ్ఎంఎస్ వీళ్ళంతా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని రద్దు చేయించారు. ఆనాటికి ఇంకా మా తెలంగాణ ప్రభుత్వం కార్మిక సంఘం పుట్టలేదు, పురుడు కూడా పోసుకోలేదు. మేము లేనప్పుడు వాళ్ళు రద్దు చేయించారు, మేము వచ్చిన తర్వాత అది ఇప్పించాం. సరే, ఇప్పించిన తర్వాత కొంతమంది కొట్టుకుపోవడం, అది కొట్టివేయించబడడం ఇవన్నీ జరిగినాయి. ఆ కుట్రలన్నింటినీ కూడా అధిగమిస్తూ ఇవ్వాలనే ప్రయత్నం మా ప్రభుత్వం చేసింది. ఇంతట్లోనే ఎన్నికలు వచ్చినాయి. డెఫినెట్గా ఎన్నికలు తానంతరం చాలా గట్టిగా మేము చెప్తా ఉన్నాం, వారసత్వ ఉద్యోగాలు తిరిగి పునరుద్ధరిస్తాం. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను మీ ఛానల్ ద్వారా సింగరేణి ప్రాంతంలో మా కార్మిక సోదరులను, ఇవాళ బాలకస్వామి ఉన్నాడు, బాలకస్వామి ప్రాంత ఎంపీ కొల్వెల్లి కేసీఆర్ దగ్గర ఉండేటువంటి వ్యక్తి, నిత్యం ప్రగతి భవన్లో కేసీఆర్ గారిని కలిసే అవకాశం నాకు ఉంటుంది. ఇవాళ మీరు నా సంఘానికి ఓటేసి నన్ను బలోపేతం చేస్తే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి నేను మాట్లాడి వారసత్వ ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాం. మాకు ఓటేయకుండా, మమ్మల్ని బలోపేతం చేయకుండా మీరు ఇంకెవరకు ఓటేస్తే పోగొట్టింది వాళ్ళే. గతంలో పోగొట్టిన వాళ్ళకి మీరు ఇవాళ ఓటేస్తే అవి ఎట్లొస్తాయి? ఇంకోటి కూడా గుర్తు చేస్తా ఉన్నా, మీరు ఏ సంఘానికి ఓటేసినా ఎవరికి ఓటేసినా కూడా నిజంగా చేయాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వంలో ఎవరు ఉన్నాం? మేమున్నాం కదా. కాబట్టి మీరు కత్తి మాకిచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే మా సంఘమే చేసుకొస్తారు. మీరు కత్తి ఇంకెవరికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే అది ఎట్లా సాధ్యం? కాబట్టి మిస్ మ్యాచింగ్ ఉండొద్దు, మ్యాచింగ్ పర్ఫార్మెన్స్ ఉండాలి. డెఫినెట్గా నేను ఏమంటున్నంటే ఖచ్చితంగా చేయాల్సినటువంటి అంశము చేసి తీరుతామని మీరు చెప్పిన తర్వాత కూడా కార్మికులు మమ్మల్ని నమ్మకపోతే అది మంచిది కాదు. కాబట్టి ఇవాళ మమ్మల్ని ఆశీర్వదించి మాకు అవకాశం ఇస్తే మేము మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి డెఫినెట్గా కార్మికుల రుణం మనం తీర్చుకోవాల్సిందే, ఇది చేయాల్సిందే అని చెప్పి మేము చెప్తాం. ఇవాళ మాకు కాకుండా మీరు ఏదో చుక్క సంఘము, ఇంకేదో బొక్క సంఘం దానికి ఓటేస్తే వాళ్ళు ప్రగతి భవన్ మెట్లెక్కుతారా? ప్రగతి భవన్ గేట్ దాకా పోతారా? కాబట్టి వాళ్ళు ఉన్నది మేము అధికారంలో, ప్రభుత్వంలో ఉన్నది మేము. మాకు సిన్సియారిటీ ఉంది, మమ్మల్ని నమ్మండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మా నాయకత్వాన్ని బలోపేతం చేయండి. డెఫినెట్గా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ వారసత్వ ఉద్యోగాలు మేమే తీసుకొస్తాం. ప్రాక్టీస్ కూడా గతంలో ఆలోచించమని కోరుతుంది. మా ఒక నిర్ణయం ఒక ఓటేసే ముందు ఒక ఓటు వేయాలనుకుంటున్నప్పుడు మనం అన్ని విషయాలు కూడా విచక్షణాయుతంగా ఆలోచించాలి. ఇప్పుడు గతంలో పోగొట్టిన వాళ్ళు వాళ్ళే వాళ్ళు వచ్చి చంపినోడే సంతాప సభలు పెట్టినట్టుగా, హంతకుడే సంతాప సభలు పెట్టినట్టుగా, పోగొట్టినోడు 2002లో పోగడానికి అగ్రిమెంట్ చేసుకున్నోడే ఇవాళ వచ్చి మా సంఘాన్ని, మా పార్టీని, మా నాయకత్వాన్ని తిడుతూ మాట్లాడుతుంటే అసలు కార్మికులు కూడా చూస్తూ ఊరుకోవద్దు. మేము చేసినాం, మేము చేసిన తర్వాత దాన్ని వీళ్ళే కోర్టు పోయి కొట్టేయించింది. ఇవాళ నేను మళ్ళీ చెప్తాను, మళ్ళీ మళ్ళీ నేను కానీ మా సంఘం కానీ మా నాయకులు కానీ ఇప్పుడు న్యాయకు సంబంధించిన లోబడి ఉన్న వారసత్వ ఉద్యోగాలను కొంత న్యాయ నిపుణుల ద్వారా సాధించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పిన మీరు ఈరోజు మళ్ళీ తిరిగి సాధిస్తామని ఏ రకంగా సాధ్యమవుతుంది? దానికి ఏదో ఒక పేరు పెడతాం. నేను అదే అంటున్నాను కదా, పేరు ఏదైనా పెట్టచ్చు, పేరు ఏ రకంగా ఉండొచ్చు, ప్రాతిపదిక ఏదైనా కావచ్చు. కార్మికులకు అంతిమంగా ఆ ఇష్యూ డెలివర్ చేయడం ముఖ్యం, అంతిమంగా కార్మికులకు వారసత్వ ఉద్యోగాల ప్రయోజనాలు అందడం ముఖ్యం. ఇవాళ ఇంకా కొన్ని రోజుల్లో దీపోయే వాళ్ళు, ఇంక కొన్ని నెలల్లో సంవత్సరాల్లో రిటైర్ అయ్యేటటువంటి వాళ్ళు, వాళ్ళంతా కొంత ఉద్వేగానికి లోనైతే ఉన్నారు, వాళ్ళంతా ఆందోళనలో ఉన్నారు, ఇది వస్తుందా రాదా అని చెప్పి వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా, వాళ్ళ ఆలోచన విధానానికి తగ్గట్టుగా దీన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. డెఫినెట్గా మేము నెరవేర్చి తీరుతామని చెప్పి నేను చెప్తా ఉన్నా. నేను చెప్పడం కాదు, నేను ఒక్కరిని చెప్పడం కాదు, మా కవిత గారు చెప్తా ఉన్నారు, మా స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు, మా నాయకత్వం చెప్తా ఉంది. సో అందుకనే నేను అప్పీల్ చేస్తా ఉన్నది ఏంటంటే, కార్మిక సోదరులకు మీరు కత్తి ఇంకొకరికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే కష్టం. యుద్ధం చేయడానికి కత్తి మాకే ఇవ్వండి, మా నాయకత్వంతో మాట్లాడుకోవడానికి, మా నాయకత్వాన్ని ఒప్పియడానికి మమ్మల్ని బలపడతాం. ఎదురు చూస్తున్నాం అనేక సందర్భాల్లో, తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా అనేక సందర్భాల్లో సింగరేణి కార్మికుల కష్టాలు నాకు అన్నీ తెలుసు, కార్మికుల కళ్ళల్లో సంతోషాన్ని నింపుతాన్న కేసీఆర్ ఈరోజు ఇంత దూరం వచ్చినప్పుడు కూడా ఒక ప్రకటన ఎందుకు చేస్తలేడు అనేది కార్మికుల ఆసక్తి. ఈ విషయంలో ఎంపీ మీరే చెప్తారు. కేసీఆర్ గారు ప్రకటనలకు పరిమితమైనటువంటి వ్యక్తి గారు, ఆచరణలో కేసీఆర్ గారు చూపెట్టారు. మీరు గమనించినట్టయితే సమస్య మళ్ళీ ఉత్పన్నమైంది, డెఫినెట్ సమస్య ఉత్పన్నమైనా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మేము చేసి తీరుతామని చెప్పి మేము చెప్తా ఉన్నాం. నేనేమంటున్నానంటే ఇవాళ ఎన్నికలు వచ్చినటువంటి తరుణంలో ఏదో ఎన్నికల కోసం మాట్లాడము, ఏదో ఎన్నికల కోసమే మేము ఈ రకమైన స్పష్టమైన ప్రకటన కేసీఆర్ చేసే అవకాశం ఉందా? అంటే దాంట్లో ఏమవుతుందంటే, కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడితే కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల కోసమే కేసీఆర్ గారు మాట్లాడారని చెప్పి ప్రతిపక్షాలు కూడా మమ్మల్ని నిందించేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, మాకు ఓటేయండి, మా సంఘానికి మద్దతునివ్వండి. డెఫినెట్గా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు మేమంతా కూడా వెళ్ళి కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి డెఫినెట్గా ఇది అయ్యేటట్టు మేము చేస్తామని మేము చెప్తా ఉన్నాం. ఒకటి, రెండోది చేసే సత్తా ఉంది మాకే, మేము చేసి చూపెట్టినాం, రేపు చేస్తామని కూడా మేమే చెప్తా ఉన్నాం. కాబట్టి మీరు మాకు అవకాశం ఇస్తే దానికి ఆస్కారం ఉంటుంది కావడానికి. ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో
ఏ పార్టీ అయితే వారసత్వ ఉద్యోగాలను పోగొట్టిందో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, ఇవాళ ఆ చంద్రబాబు నాయుడే డబ్బు సంచులు పంపిస్తూ రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని పంపించి కాంగ్రెస్ పార్టీని, కమ్యూనిస్టులను వీళ్ళందరినీ కూడా కూడగట్టింది. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎట్లా? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. కమ్యూనిస్టులు పోరాటం చేసింది ఈ 28 సంవత్సరాల్లో ఎవరి మీద? కాంగ్రెస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, తెలుగుదేశం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా. వీళ్ళు ముగ్గురు కలిసిపోయి ఒక కిచిడి కూటమిలోకి ఏర్పడ్డారంటేనే దాని ఉద్దేశం ఏంది? వాళ్ళ ఓటమిని వాళ్ళు అంగీకరిస్తున్నట్టే, వాళ్ళ ఓటమిని వాళ్ళు ఒప్పుకున్నట్టే, మా సంఘం అన్నా మా పార్టీ అన్నా వాళ్ళు భయపడుతున్నారు, మేము గెలుస్తాము, కార్మికులు మా వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా వాళ్ళు ఒకటైనారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు గమనిస్తే రీసెంట్ ఎగ్జాంపుల్ కదా, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మేము ఒంటరిగా పోయింది, ఒంటరిగా పోటీ చేసి మేము అధికారంలోకి వచ్చాము. ప్రధానమైన ఆరోపణ అండి, తెలంగాణ బుగ్గన కార్మిక సంఘం అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులతో డబ్బు మద్యం పంచి కొంత తీర్పులు వేరే రకంగా ఆరోపణ. చిచ్చి ఇవాళ డబ్బు సంచులు పంపిస్తున్నది చంద్రబాబు నాయుడు, మద్యం సీసాలు పంపిస్తున్నది చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ. దీనివల్ల నేను మొన్ననే 2 రోజుల క్రితం ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పిన, చంద్రబాబు నాయుడు ఆంధ్రబాబు పంపిస్తున్నటువంటి డబ్బు సంచులతోనే, ఆ మందు సీసాలతోనే ఈ కూటమి మమ్మల్ని నూడగొట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది, దాన్ని కార్మికులు సమర్థవంతంగా తిప్పికొడతారని చెప్పిన. నేను ఇక్కడ కూడా కార్మికులకు ఇంకోటి గుర్తు చేస్తా ఉన్నా, మనం సకల జనుల సమ్మె చేసినాం. ఎందుకోసం చేసినాం? తెలంగాణ కోసం చేసినాం. మీరు సకల జనుల సమ్మె చేసినప్పుడు మీకు మద్దతు నిలబడ్డ టీఆర్ఎస్ వేరే సంఘ ఒకటి, రెండవది జేబీసీసీఐకి సంబంధించినటువంటి మీటింగ్స్ 2-3 జరిగినాయి, దాంట్లో వారసత్వ ఉద్యోగాల విషయం చర్చకు రాకూడని అంశం చర్చకు వచ్చేటట్టుగా, దానిపైన కోల్ ఇండియా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం తీసుకునేటట్టుగా ప్రవర్తించింది జాతీయ సంఘాల మేము. అది కాకుండా గతంలో ఉన్నటువంటి అనుభవాల రీత్యా సంతకాలు పెట్టినటువంటి కాపీల మూడి వల్ల మేము మైండ్స్ మీద వంచుతా ఉన్నాం. సో ఏది ఏమైనా వారసత్వ ఉద్యోగాలు తెచ్చిచ్చిన, కార్మికుల ప్రయోజనాల కోసం, సంక్షేమం కోసం పాకులాడిన, ఏం చేసినా ఈ గడ్డ మీద పుట్టినటువంటి వ్యక్తులుగా, ఈ గడ్డ మీద పుట్టినటువంటి పార్టీగా మేమే కార్మికుల పక్షాన్ని ఏర్పడ్డ అంతర్గత పోరును నివారించడంలో టీఆర్ఎస్ అధిష్టానం ఫెయిల్ కావడం వల్లనే ఇంత దూరం వచ్చింది, యూనియన్ కూడా బలహీన పడ్డదనేది ఒక వాదన. ధన్యవాదాలు. అధిష్టానం ఫెయిల్యూర్ ఏమి లేదండి, సహజంగానే ఒక తల్లి కడుపున పుట్టిన 4-5 అన్నదమ్ములే ఒక తీరు ఉన్నారు. అభిప్రాయ భేదాలు అనేటటువంటి కుటుంబంలో కానీ ఇప్పుడు కూడా ముగ్గురు నాయకులు, ముగ్గురు నాయకులు వేరువేరుగా కార్యక్రమాలు చేస్తుంటే యూనియన్ మంచిదా చెడ్డా? నేను అదే చెప్తాను, కుటుంబంలో కానీ సహజంగానే ఇలాంటి సంఘాలకు సంబంధించిన వాటిలో కానీ అభిప్రాయ భేదాలు ఉండవు సార్. అభిప్రాయ భేదాలు వేరు, ఎవరికి వారుగా పనిచేసుకోవడం. ఇవాళ నేను నిన్న మొన్న 2 రోజులు మంచిర్యాల శ్రీరామపురం ప్రాంతంలో తిరుగుతా ఉన్నా, మొన్న గోదావరికి వచ్చిన మా నాయకులందరూ కలిసి కట్టుకొచ్చి నాయకులంతా కలిసి కట్టుకొని తిరుగుతూ ఉన్నారు, కలిసి కట్టుకుని పనిచేస్తున్నారు. కేవలం మమ్మల్ని ఎదుర్కోవడానికి దమ్ము లేక సత్తా లేక ఈ ప్రతిపక్ష సంఘాలు చేస్తున్నటువంటి ఆరోపణ తప్ప ఇంకోటి లేదు. కార్మిక వర్గం కానీ, కార్మికుల కుటుంబాలు కానీ, వాళ్ళ పిల్లలు కానీ కేవలం వారసత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న నేపథ్యాలు జరగబోతున్న ఎన్నికల్లో టీబీజీకేఎస్ పక్షాన ఒక టీఆర్ఎస్ ఎంపీగా మీరు ఏం చెప్పాల్సిన కార్మిక వర్గం? నేను ఇందాకేం చెప్పిన, కార్మిక సోదరులందరికీ కూడా మనకు వారసత్వ ఉద్యోగాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినారు, దాన్ని కావాలని మన కంచంలో కూడును గుంజేసినట్టుగా ఇవాళ ఈ ఏఐటీయూసీ, ఐఐటీయూసీ, హెచ్ఎంఎస్ సంఘాలు గుంజేసినాయి. మళ్ళీ మనకు వారసత్వ ఉద్యోగాలు రావాలంటేనే అది కేసీఆర్ గారి వల్ల మాత్రమే సాధ్యం. ఖచ్చితంగా మీరు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు మేమంతా కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని గెలిపించండి, బాధ్యత మా నెత్తి మీద పెట్టండి, ఇప్పించే బాధ్యతను మేము తీసుకుంటాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ వారసత్వ ఉద్యోగాలు వచ్చేటట్టుగా పేరు అది లేకుండా ఏదో రకమైనటువంటి ప్రాతిపాదికను, ఏదో రకమైనటువంటి విధానము తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ ప్రాంత సింగరేణి ప్రాంత కార్మికులకు, కార్మికుల కుటుంబాలకు లాభం కలిగేటట్టుగా, అనుకున్నట్టుగా వారసత్వ ఉద్యోగాలు వచ్చేటట్టుగా చేసేటటువంటి ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి మనకు తెలియజేస్తూ, ఇవాళ మమ్మల్ని ఓడగొట్టడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ మేరకు, చంద్రబాబు నాయుడు పంపిస్తున్న డబ్బు మూటలు సంచులతోనే ఇవాళ చుక్క గుర్తులు, అదేవిధంగా టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ వీళ్ళంతా కూడా కలిసికట్టుగా ఇవాళ కిచిడి కూటమి ఏర్పాటు చేసుకుని ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళని దయచేసి నమ్మొద్దు, విశ్వసించొద్దు. బంగారు సింగరేణిని నిర్మించుకుందాం, సింగరేణిలో ఉన్నటువంటి కార్మికుల కలలను నెరవేర్చుకుందాం, ఆ దిశగా మమ్మల్ని బలోపేతం చేయండి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని బాణం గుర్తు ఓటేసి గెలిపించండి, ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి హక్కులు రాబట్టుకోవడంలో కలిసికట్టుగా అందరం ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు మమ్మల్ని బలోపేతం చేయండి, మీ వారసత్వ ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత మాది, సింగరేణి కాంగ్రెస్లో రాబోయే ఎన్నికల్లో 5వ తేదీన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని గెలిపించి కేసీఆర్ గారికి దసరా కానుక మీరు ఇవ్వండి,
మీకు వారసత్వ ఉద్యోగాలను దీపావళి కానుకగా మేమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎఫ్టీయు అనుబంధ జిఎల్బీకేఎస్ కు నాయకులంతా ఒక్క అవకాశం ఇవ్వాలని జిఎల్బీకేఎస్ అధ్యక్షుడు ఎస్ వెంకటేశ్వరరావు కోరారు. ఈ మేరకు గోదావరి కని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీసీ, ఐఎన్టీసీ, టీబీజీకేఎస్ యూనియన్లు కార్మికుల హక్కులను కాళరాశాయన్నారు. సింగరేణి కార్మికుల హక్కులు సాధించాలంటే చక్రంలో సుత్తి గుర్తుకు ఓటు వేసి జిఎల్బీకేఎస్, ఐఎఫ్టీయును కార్మికులంతా గెలిపించాలని పిలుపునిచ్చారు. గత ఓట్లన్నీ ఏం జరిగినాయి, 5 సార్లు ఓట్లతోటి సింగరేణి బతికేమనేదనే విషయాన్ని ఆలోచన చేయాలని మేము కోరుతాం. 89లో సెంటినరీ సెలబ్రేషన్ సందర్భంగా సింగరేణి ఏం ప్రకటించిందంటే 69 బావులు 75 బావులు చేస్తాం, 1,17,000 మందిని 1,50,000గా మారుస్తాం, క్యాంటీన్లు పెంచుతాం, స్కూళ్ళు పెంచుతాం అన్నారు. కానీ ఇప్పుడు రివర్స్ అయ్యి అవాళ్ళున్న 1,100 మంది ఆఫీసర్లు మాత్రం 2,600 మంది ఆఫీసర్లు అయ్యారు. రిటైర్డ్ అయిన 1,300 మంది ఆఫీసర్లు కూడా వాళ్ళ హాస్పిటల్ కార్డు ఇచ్చారు హాస్పిటల్లో చూపించుకోవడానికి. కార్మికులకు మాత్రం ఏ హక్కు లేకుండా చాలా హక్కులు రద్దు చేయబడ్డాయి. 150,000 మంది అన్న కార్మిక సర్గం ఇవాళ 52,000 పడిపోయింది. ఇది ఈ కారణం ఏంటి? నిన్న 69 బావులు ఇవాళ 29 బావులు అయినాయి. నిన్న 17 మిలియన్ల ఉత్పత్తి ఇవాళ 60 మిలియన్ల ఉత్పత్తి అయింది. కానీ కార్మికులకు కానీ ప్రజలకు కానీ ఒరిగేది ఏమిటి? వాళ్ళు అంటున్నారు లాభాలు వస్తున్నాయి అంటున్నారు. నిజమే, లాభంలో కూడా అంకెలు గారడీ చేసి మోసం చేస్తుంది ప్రభుత్వాన్ని మేము మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ అందరి దృష్టిలో ఉంది, సిఎండిఎండి గారు 2014-15 లాభాల్లో 132.84 లక్షలు ఇచ్చింది, 132.84 కోట్ల చెక్కుని 15% డివిడెంట్ కింద సీఎం గారు ఇచ్చిండు మా ఎండి గారు. అంటే ఎంత లాభం రావాలా? 885.6 కోట్ల లాభం ప్రకటించారా? మా కార్మికులకు సరిగ్గా 300-400 లోపే ప్రకటించి మేము 23 పెంచినాం, 18 పెంచినాం, 19 పెంచినాం, ఇట్లా పెంచుకుంటూ వచ్చినామని మాట్లాడుతున్నారు తప్ప నిజంగా ఒరిజినల్ లాభాలను ప్రకటించడం లేదు. వాళ్ళు ప్రకటించిందే గవర్నమెంట్కి డివిడెంట్ ప్రకటించి మీరు 132.84 లక్షల రూపాయలు ఇచ్చారు. మరి దాని లెక్క ప్రకారం 885 కోట్లకి మాకు ఇవ్వాలి కదా, ఇవ్వలేదు ఎందుకు? పుట్టిన దగ్గర వచ్చే పోరాటంలో పుట్టింది. 80లోనే ఎక్స్ప్లోజివ్ అండ్ బ్లాస్ట్ అయితే ఎవ్వరు పట్టించుకోకపోతే ఆ కార్మికులకి ఉద్యోగాలు ఇప్పించడంలో సఫలీకృతమైంది, డిఎల్ఆర్ కార్మికులు సాధించడంలో సఫలీకృతమైంది, 7 బ్లాకుల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నిలబడి ఓడించింది, నిలవరించింది 7 బ్లాకుల్ని, హాస్పిటల్ ఫెసిలిటీస్ కోసం ఆందోళన చేసింది, స్కూల్స్ కోసం ఆందోళన చేసింది, ఫీజుల కోసం ఆందోళన చేసింది, క్యాంటీన్ సమస్యల కోసం ఆందోళన చేసింది, వర్కర్స్ ప్రమోషన్ కోసం ఆందోళన చేసింది, ఫస్ట్ కేటగిరీ కార్మికులకు ఫస్ట్గా బదిలీ వర్కర్స్, ఫ్లోటింగ్ బదిలీ వర్కర్స్ రిజిగ్నేషన్ రద్దు కోసం కొట్లాడి రద్దు చేయించగలిగింది, క్యాంటీన్ రేట్లను తగ్గించగలిగింది. ఇట్లా అనేక విషయాల్లో పోట్లాడుతూ జేబీసీసీ వాళ్ళు చేసిన తప్పులు కూడా ఎత్తుతుంచింది. విలేకరుల సమావేశంలో జిఎల్బీకేఎస్ నాయకులు ఐకృష్ణ, విశ్వనాథ్, రాజయ్య, రామకృష్ణ, రాజేందర్ ప్రసాద్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ 30వ డివిజన్లో ప్రభుత్వ పరంగా అర్హులైన చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, మహిళల పట్ల కేసీఆర్, ఆమె కూతురు చిన్న చూపు చూడడం సరైంది కాదన్నారు. నాణ్యత లోపించిన చీరలను పంపిణీ చేసి బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలను అవమానపరిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు, వాళ్ళ కూతురేమో మినిమం ఒక చీర కొనుక్కోవాలంటే 5 లక్షల రూపాయలతోటి ఒక చీర కొనుక్కొని ఆ చీరతోటి ఆస్ట్రేలియాలో బతుకమ్మ ఆడుతూ ఉన్నది, లండన్ లో బతుకమ్మ ఆడుతూ ఉన్నది, హైదరాబాద్ లో బతుకమ్మ ఆడుతూ ఉన్నది. అవా నేను కూడా తెలంగాణలో ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగిన, నేను చిన్నప్పటి నుంచి కూడా బతుకమ్మ ఆడుతున్నారు, మన అవ్వలు తల్లులు అక్కలు చెల్లెళ్ళు బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. బతుకమ్మలు ఆడడం మనకు తెలియదా? 5 లక్షల 10 లక్షల రూపాయల చీరలు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయో తెలుసా మీకు? సింగరేణిలో మన అన్నలు తమ్ములు మన వాళ్ళు పని చేస్తే 1,000 కోట్ల రూపాయలు లాభాలు వస్తే ఆ 1,000 కోట్ల నుంచి 700 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం తీసుకొని దాంట్లోకి వెళ్ళి దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయలు వాళ్ళ బిడ్డకి ఇచ్చేసి రాష్ట్రం అంతా దేశం అంతా బతుకమ్మలాడి మంచిగా ఆడుకొని రాపు బిడ్డ అని చెప్పేసి మన కార్మికులకు సంబంధించిన శ్రమతోటి ఏదైతే మన వాళ్ళు సంపాదించిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులను వాళ్ళ బిడ్డ ఊరూరా తిరిగి బతుకమ్మలు ఆడుకునేందుకు వాళ్ళ అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ డబ్బులన్నీ అక్కడికి పంపిస్తా ఉన్నాడు.
మన దగ్గర ఖర్చు పెట్టవలసిన పైసలు ఏదైతే ఉన్నాయో సిరిసిల్లకు పంపిస్తా ఉన్నారు, బిరుపాపల్లి పంపిస్తా ఉన్నారు, హుజరాబాద్ పంపిస్తా ఉన్నారు, ఎక్కడెక్కడికో పంపించి వాళ్ళ బిడ్డ బతుకమ్మ ఆడేటందుకు వాళ్ళ కొడుకు ఆఫీసులు మంచిగా ఆఫీసులో ఒక రూమ్ కట్టుకొని దానిలో ఫర్నిచర్ వేసుకునేటందుకు కేటీఆర్ వాళ్ళ కొడుకు ఉన్నాడు. 40 లక్షల రూపాయల సింగరేణి సొమ్ము వాళ్ళ కొడుకుల రూమ్ మంచిగా రిపేర్ చేసుకునేటందుకు 40 లక్షల రూపాయలు పంపించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేయగా కార్యక్రమంలో కార్పొరేటర్ దొంతుల లింగం, పట్ల మధు, జంగం స్వామి, జగన్, పిట్టల సురేష్, కుమ్రయ్య, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ బాలికల కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎల్ సుహాసిని మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యార్థులు ముందుకెళ్లేలా కృషి చేస్తున్నామని తెలిపారు. తాము చేస్తున్న కృషికి ఫలితంగా పలువురు విద్యార్థులు మెరిట్ సాధించడం సంతోషకరమన్నారు. వెయిట్ లిఫ్టింగ్లో కాంస్య పథకం సాధించిన సుప్రియను ప్రత్యేకంగా అభినందించారు. ఒక బిజీ షెడ్యూల్ నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఈ కాలేజ్ నుంచి 10 మంది పిల్లలకి నేషనల్ స్కాలర్షిప్, అలాగే 6 మంది పిల్లలకి ప్రతిభా అవార్డ్స్ వచ్చిన వాళ్ళని చంద్రుడికో నూలు పోగులాగా నా తరఫున వాళ్ళకు చిన్న సత్కారం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. అది జరపడం కూడా జరిగింది. అయితే ఈ రోజున ఈ 16 మంది దానికి నెక్స్ట్ ఇయర్ డబుల్ రావాలని, అలాగే ఎల్ఐసి వాళ్ళు కూడా ఒక 2 స్టూడెంట్స్ కి 10,000 చొప్పున మెరిట్ స్కాలర్షిప్ ఇచ్చారు, ఆ 2 20 మంది కావాలని, అలాగే ఈ కాలేజ్ రిజల్ట్ విషయంలో కానీ అన్ని విషయాలలో కూడా మీరందరూ ఈ కాలేజీని ముందుకు తీసుకెళ్లాలని, లెక్చరర్స్ కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టాన్ని మీరు గుర్తించి మీరు చదువుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. ఈ ఫ్రెషర్స్ పార్టీ అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. అందరూ కూడా సీనియర్స్. యాక్చువల్ గా ఈ పార్టీ యొక్క ఈ ఫ్రెషర్స్ అంటే డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మీకంటే ముందు సంవత్సరం ఈ కాలేజీలో జాయిన్ అయ్యి ఈ కాలేజీలో ఉన్నటువంటి వసతుల గురించి, అలాగే లెక్చరర్స్ పాఠాలు ఏ విధంగా చెప్తారు, ఇక్కడ ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ ఉంది, ఇవన్నీ కూడా మీ సీనియర్స్ మీకు చెప్పాలి. మేము ఇంత టైం మేము తీసుకోవటం అనేది పద్ధతి కాదు. అందుకని మీ అందరికీ కూడా నేను మళ్ళీ ఒకసారి బాగా చదవాలి, ఈ కాలేజ్ కి మంచి పేరు తేవాలి, మీకు పాఠాలు చెప్పేటటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఆ సంతృప్తిని ఆ ఆనందాన్ని మీరు మిగల్చాలి. ఇంతకు ముందు ఈ కాలేజ్ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ బాగా చదువుకుని ఈ రోజున అందరూ మంచి స్థాయిలో కనిపిస్తున్నారు, ఆ విధంగా మీరందరూ కూడా సెటిల్ అవ్వాలని. అనంతరం విద్యార్థులు చేసిన డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అంజయ్య, మైత్రి తదితరులు పాల్గొన్నారు. జాగృతి క్లబ్, కల్చరల్ క్లబ్ సంయుక్తంగా గోదావరికంలోని శ్రీ కోదండ రామాలయంలో ఈ నెల 24న బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించనున్నామని బాధ్యులు దీటి బాలరాజు, పెద్దంపేట శంకర్, తానుపర్తి గోపాలరావు తెలిపారు. ఈ మేరకు గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబురాల్లో భాగంగా మహిళలు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ బతుకమ్మ సంబురాలలో పాల్గొన్న ప్రతి మహిళలకు పెద్దపల్లి జిల్లా అభివృద్ధి కమిటీ ఫోరం నాయకులు పెద్దంపేట శంకర్ ఆధ్వర్యంలో వెండి నాణెం బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గోదావరికని కోదండ రామాలయంలో జాగృతి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గోదావరికని కొదండ రామాలయంలో బతుకమ్మ ఉత్సవాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో మహిళా సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క పండుగను విజయవంతం చేయవలసిందిగా మహిళా సోదరులు కోరుతా ఉన్నాము. ముఖ్యంగా ఈ బతుకమ్మ పోటీలలో పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం సంస్థ గౌరవనీయులు పెద్దంపేట శంకర్ అధ్యక్షుల ఆధ్వర్యంలో
లక్ష రూపాయల బహుమతులు ప్రదానం చేయబోతూ ఉన్నాము. దాదాపు 1000 మంది మహిళా సోదరులను గ్యాదర్ చేసి పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఒక 1000 బహుమతి ఇవ్వబోతూ ఉన్నాము. మంచి దేవతలు వాటి యొక్క బతుకమ్మకు సంబంధించిన ప్రాధాన్యత ఉన్న బహుమతులు ఇవ్వబోతూ ఉన్నాము. గోదారిక అనే ప్రాంతంలో జాగృతి కల్చరల్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ క్లబ్ వాళ్ళు ఇక్కడ నిర్వహించి పూనుకోవడం, నన్ను సంప్రదించడం, పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం తరఫున నేను మొత్తం పాల్గొనే మహిళా తల్లులందరికీ బతుకమ్మను తీసుకొని వచ్చి కోదండ రామాలయంలో ఆడుకోవడానికి వచ్చే ప్రతి మహిళా తల్లికి ఒక 1000 ప్రతిమ దేవుంది, లక్ష్మీదేవి కానీ గణపతి దేవుని కానీ, ఒక ప్రైజ్ నేను ఇవ్వడానికి నిర్ణయించుకోవడం, ప్రైజులు ఆర్డర్ ఇవ్వడం తేవడం కూడా జరిగింది. ప్రతి మహిళకు మరి ప్రైజ్ ఇస్తున్నాం పార్టిసిపెంట్గా. అట్లాగే దాంట్లోకి వెళ్ళి 10 భాగాలు చేస్తున్నాం ఈ 1000 మంది మహిళలను. 100 మందికి ఒక ఫస్ట్ ప్రైజ్ దాంట్లో తీస్తాము, సెకండ్ ప్రైజ్ తీస్తాము, థర్డ్ ప్రైజ్ తీస్తాము, కన్సోలేషన్ కూడా 2 ప్రైజులు తీస్తాము. ఆ విధంగా మొత్తం 1000 మందిలో ఒక 50 ప్రైజులు సపరేట్ కూడా తీస్తూ ఉన్నాం. అవి ఇంకా ఉన్నతమైనటువంటి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మహిళా తల్లి పాల్గొని చాలా ఉన్నతంగా ఈ బతుకమ్మ సంబరాలను సక్సెస్ చేయాలని, బ్రహ్మాండంగా గోదావరి కని యొక్క విశిష్టతను చాటాలని, వాళ్ళ యొక్క ఆనందాన్ని ఆ బతుకమ్మలో పంచుకోవాలని నేను కోరుతా ఉన్నాను. మహిళా సోదరిమరులు, డాక్రా మహిళా సోదరిమరులు, ఇక్కడున్న రామగుండం ప్రాంతంలో మన రామాలయం అనేది గొప్పతనం మీ అందరికీ తెలుసు. అక్కడే ఆ ప్రాంతంలోనే ఈ పోటీలను పెట్టడం జరిగింది. తప్పకుండా గోదావరి నుంచి పెద్ద ఎత్తున కదిలి వచ్చి దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మహిళా సోదరులను, కళాకారులను అందరినీ కూడా ఈ వేదిక నుంచి మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటాను. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి మీరందరూ కూడా ప్రైజులు తీసుకోవాలని చెప్పి ప్రతి పార్టిసిపెంట్కి కూడా ప్రైజులు ఇచ్చే ఈ జాగృతి కమిటీకి మరి పెద్దపల్లి ఫోరం అధ్యక్షులు వారు కూడా ముందుకొచ్చిన వారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. విలేకరుల సమావేశంలో జాగృతి క్లబ్, కల్చరల్ క్లబ్ నాయకులు మురుసు గట్టయ్య, కొంకటి పోషం జకుల రాజయ్య, ఆమంచ గౌతమ్, తిరుపతి సాయికృష్ణ గౌడ్, వంశీ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సింగరేణి కోల్మ్యాన్స్ లేబర్ యూనియన్ టీబీజీకేస్కు మద్దతు తెలుపుతున్నట్లుగా నాయని మల్లేష్ ప్రకటించారు. ఈ మేరకు గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణి కోల్మైన్స్ లేబర్ యూనియన్ సెంట్రల్ కమిటీ సమావేశాల నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేస్ గెలుపు కోసం తాము కృషి చేస్తామని తెలిపారు. సింగరేణి కోల్మైన్స్ లేబర్ యూనియన్ 2664 రిజిస్ట్రేషన్ నెంబర్ గల యూనియన్ ఈ 14 తారీఖు గురువారం రోజు సెంట్రల్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ సెంట్రల్ కమిటీ మీటింగ్లో గెలిచే యూనియను, ఉన్నటువంటి యూనియను, కార్మికులు చేసే మంచి చేసే యూనియను, అదే రకంగా ప్రభుత్వం అండదండ ఉన్నటువంటి యూనియను, రేపు ఎలక్షన్లకు గెలిచేటువంటి యూనియన్ మనం మద్దతు చేయాల ఉద్దేశంతో 14 తారీఖు రోజు గురువారం రోజు ఆర్జీవన్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో తీర్మానం చేశాం ఏమంటే, సింగరేణిలో హక్కులు తీసుకురావాలన్నా, తర్వాత ఈ సింగరేణికి కావాల్సిన ఏది బాధకాలు సాధకాలు ఏది తీసుకురావాలన్న మన కేసీఆర్ ఉన్నారు ముఖ్యమంత్రి గారు, తర్వాత వాళ్ళ మన పౌరాధ్యక్షరాలు టీజీపీ కేసుకు కల్వకుంట కవితమ్మ ఉన్నది, అదే రకంగా 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వెంకట్రావు గారు ఉన్నారు. కార్మికులను ఏ హక్కు రావాలన్న వార్త వస్తుంది కాబట్టి మేము పోటీ చేయకుండా సింగరేణి కోల్మెస్ యూనియన్ తెలంగాణ బొగ్గు కని కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. విలేకరుల సమావేశం కృష్ణమూర్తి, పైడిపల్లి ప్రభాకర్, అశోక్, రమేష్ రెడ్డి, శంకర్, రవీందర్, మల్లేష్, దుర్గయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. గోదావరికని మార్కండే కాలనీలోని గాంధీ మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మంగళవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల కరస్పాండెంట్ మాధారపు వెంకటేశ్వరరావు హాజరై బతుకమ్మ సంబరాలను ప్రారంభించగా కళాశాల విద్యార్థినులు బతుకమ్మ ఆటలను ఆడుతూ సంబరాలను జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కమలాకర్ అధ్యాపక బృందం పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక ఎల్బీ నగర్లోని ఇండో అమెరికన్ స్కూల్లో బతుకమ్మ పండుగ సంబరాలను వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులతో తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆటపాటలతో కోలాటం ఆటలతో సందడి సందడిగా బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. దీపకాంతులన్నీ సందడి చేసే వేళలో పల్లె కాంతలంత కోలాటమాడ జోరులో హస్త దిక్కులన్నీ ఆనందమాయ పాటతో పువ్వుల పండుగ వేడుక కల్లారా చూడలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో. ఈ వేడుకల్లో పాఠశాల డైరెక్టర్ హేమలత, ప్రధాన ఉపాధ్యాయురాలు నాగశ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు అనిత, పుష్పలత, స్వర్ణలత, మల్లీశ్వరి, విద్యార్థినులు పాల్గొన్నారు. అదేవిధంగా సీక్రెట్ హార్ట్ హై స్కూల్లో కూడా బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు విద్యార్థినులు బతుకమ్మ పండుగకు సంబంధించిన నాటకాన్ని ప్రదర్శించి బతుకమ్మ ఆట పాటలతో అలరించారు. బండి గట్టవో 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 కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సిస్టర్ అపలోనియా, ఫాదర్ రాజారెడ్డి ప్రిన్సిపల్, సిస్టర్ జోస్విన్, కేజీ ప్రిన్సిపల్ ఫిల్లో, సిస్టర్ బాల, ఏఈఓ భవానీ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఎంట్రీ అయ్యారు. ఆయా కార్మిక సంఘాల నాయకులు పోటాపోటీగా వైఫల్యాలను ఎండగట్టుకున్నారు. లెవెన్యే గనిపై టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షులు మిరియాల రాజరెడ్డి జాతీయ సంఘాల వైఫల్యాలను ఎండగట్టగా, ఫైన్క్లైన్పై ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్, ఏఐటీసీ ఉపాధ్యక్షుడు మడ్డి ఎళ్ళయ్యగౌడ్ అధికారంలో ఉండగా టీబీజీకేఎస్ చేసిన మోసంపై వివరించారు. తప్పకుండా అర్థం చేసుకుంటారు, అలాగే ఇబ్బందిని కూడా ప్రశ్నిస్తారు, అడుగుతారు, దాన్ని మేము తప్పు పట్టట్లేదు. తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం వచ్చిన తర్వాతనే ప్రశ్నించే తత్వాన్ని నెలకొల్పింది అని చెప్తా ఉన్నాను. ఆ రోజు శ్రీకాసనే ప్రశ్నించే తత్వాన్ని నెలకొల్పింది. ఈరోజు తెలంగాణ బుగ్గుగని కార్మిక సంఘమే, కార్మికులు నిలదీయండి, అడగండి, ప్రశ్నించండి, మీ సమస్యలను విన్నవించండి అని అంటున్నారు. ఎన్నోసార్లు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా కార్మికులు అడిగిర్రు, మ్యాచింగ్ గ్రాంట్ గురించి ఇతరత్ర అనేక సమస్యల గురించి అడిగినప్పుడు ఓపిక్గా విన్నాం, వాళ్ళ బాధను అర్థం చేసుకున్నాం, సమస్యలకు ఒక పరిష్కార మార్గం చూపగలిగాం అని చెప్తా ఉన్నాం. ఈరోజు ఏఐటీసీ కాలంలో ఎస్డిఎల్ ఆపరేటర్లకి, ఎల్ఎస్డి ఆపరేటర్లకు, మిషన్ మైనింగ్ ఆపరేటర్లకి 6 సంవత్సరాలకే ప్రమోషన్ ఇస్తానంటే అది అమలు చేయకపోతే తెలంగాణ బుగ్గుగని కార్మిక సంఘం గెలిచిన తర్వాత 2015 నుంచి వాళ్ళకి ఎక్స్కావేషన్ సి గ్రేడ్ ఇదే లెవెనింగ్ క్లైన్ కార్మిక సోదరులందరికీ, అలాగే సింగరేణి వ్యాప్తంగా ఉన్న వాళ్లకు ఇప్పించింది తెలంగాణ బుగ్గుగని కార్మిక సంఘం అని చెప్తాను. 2014 వాళ్ళకు కూడా 6 సంవత్సరాలకు ఇవ్వాలనేటువంటి దాన్ని తప్పకుండా గెలవగానే అది కూడా వాళ్ళకు కూడా బ్యాక్ డేట్ తోటి ఇప్పిస్తామనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్న మిత్రులారా, మీకు తప్పకుండా మనసు 2014 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఏం చెప్పినా తెలంగాణ వచ్చేసింది. నేను ముఖ్యమంత్రి అయితేనా జూన్ 2 తారీఖు నాడు 2014
మొదటి సంతకం వారసత్వ ఉద్యోగాలు పిలుస్తానన్నాడు. మొదటి సంతకం కాదు, మొదటి సంతకం ఏం పెట్టినా పోలీసులకి ఏం పిలిచినాడు సంతకం పెట్టినా. ఎందుకంటే పోలీసులతోనే లాంఛనం చేస్తుంది. మీరు అన్న మాటలు ఆలోచించండి. వారసత్వ ఉద్యోగాలు చేయగలదు, కాంటాక్ట్ కార్మికుల పరిమితి చేయలేదు, సొంత ఇంటికల నిర్వహించలేదు, డిఫరెంట్ కార్మికుల ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయలేదు. అదేవిధంగా మెడికల్ హాస్పిటల్ కడుతున్నారు, మెడికల్ ఉన్నటువంటి అన్ని రకాల హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాను ఒక్కటి కూడా లేదు. ఇవాళ మాట్లాడుతున్నారు ఆ నాయకులు. మేము చేసింది ఏంటంటే గోదావరిలో విషయమైనటువంటి అది ఒకటి చెప్పండి. మీకు భయం పుచ్చుకుంది, మీకు భయపడతారు. ఇవాళ ఏమీ వేసి మన 5 సంవత్సరాల కాలంలో కంపెనీ ఉన్న డబ్బులన్నీ కాల్ వేసిన ఇంకో మీరు భయపడి దూరం గెలిస్తే ఇవన్నీ తగ్గితే మాకు రేపు భవిష్యత్తు ఉందని మా భయంతో దొంగ పని చేసి ఈ డబ్బులన్నీ బయట పడతాయని చూసుంటుంది. ఇవాళ ఎట్లా వేసి గెలవాలి, ఏమి వేసి గెలవాలని చెప్పి ఇవాళ మీరు పనులు పడతారు. కాబట్టి ఎట్టి కోసంగా కార్మికులు డిసైడ్ ఇవాళ ఏదో తీసి ఏదో తీసి కోటమి ఖచ్చితంగా 5వ తారీఖు 15వ తారీఖు జెండా ఎగరేస్తుంది, కార్మికులకు రక్షణ కలుగుతుంది, కార్మిక హక్కుల కోసం పనిచేస్తుందని చెప్పి ఈరోజు ఏదో తీసి ఏదో తీసి కూటమి ఈ ఓటేసి గెలిపించాలని చెప్పి సంఘంగా పైకి కార్మికులు అందరూ కూడా పేరు పోతున్న దగ్గర. ఇప్పుడు కాసేపు ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.